बॉलीवुड से तो अभी फिलहाल आप ही हैं हमारे लिए, तो आप बताइए आपकी टीम क्या प्रिपेयर कर रही है एंड कब हम आप सबको देख सकते हैं हैदराबाद में? देखिए जब मुंबई और तेलुगू खेलता है तो किसी को पता नहीं चलता है कौन किसके लिए खेल रहा है, हम लोग उनके लिए खेलते हैं, ये आदर्श बहुत सताता है हमेशा। बाकी वी प्ले फॉर ईच अदर, वी प्ले एज वन टीम, इट्स ओनली आदर्श हू इज सेपरेट, बट हमेशा अच्छा लगता है क्योंकि हमारे दोस्त ही है, काफ़ी सालों से हम यहाँ शूटिंग करने भी आते हैं, तो हम खुद भी कंफ्यूज हैं कि हम मुंबई के हैं कि हैदराबाद के। ये मैच लेकिन स्पेशल है, ये मैच स्पेशल इसलिए है क्योंकि ये कैसन कप जो है वो चैरिटी के लिए, यू गिव बैक एंड यू नो आई, देयर इज अ वेरी सिंपल सेइंग दैट आई बिलीव इन, फ्रॉम व्हाट यू गेट यू मेक अ लिविंग, फ्रॉम व्हाट यू गिव यू कैन मेक अ लाइफ, तो आई थिंक ये उसके लिए खेला जा रहा है, सो इट्स फॉर द स्पिरिट। और इसकी खूबी ये भी है कि ये T20 होकर भी T20 नहीं है क्योंकि T10 का फॉर्मेट है जहां हम लोग दो इनिंग्स खेलेंगे एंड रन्स ऑफ द फर्स्ट इनिंग लाइक अ टेस्ट मैच विल बी कैरिड फॉरवर्ड टू द नेक्स्ट इनिंग्स, और उसके बाद सेकंड इनिंग्स में आपको मौका मिलता है तीन प्लेयर्स को चेंज करने का, तो अगर आपकी बैटिंग वीक है तो आप बैट्समैन ले आ सकते हैं, बॉलिंग वीक है तो आप बॉलिंग इंक्लूड कर सकते हैं, तो बहुत ही एक्साइटिंग फॉर्मेट है और खेलने में मज़ा आएगा, ऑडियंसेस को मजा आएगा क्योंकि यू नो दे कैन सी देयर फेवरेट एक्टर्स प्ले ट्वाइस, तो इट्स डिफरेंट एंड आई एम लुकिंग फॉरवर्ड टू इट। ये सारे बॉलीवुड वर्सेस बॉलीवुड ఆడడం జరుగుతుంది, ఇక ఫస్ట్ టైం హైదరాబాద్లో కూడా వాళ్ళతో ఆడడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కాజ్ గురించి ఇప్పుడే చెప్పారు, టికెట్లు కూడా అమ్మట్లేదు, టికెట్లు కొనాలంటే కొన్ని కాజెస్ పెట్టారు, అది సఫీ గారు చెప్తారు దాని గురించి. సో మేమందరం కూడా ఒక ఫస్ట్ ఫార్మేట్ T10 అనేది సునీల్ శెట్టి గారు ఇంట్రడ్యూస్ చేశారు, దీన్ని మాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది, ఎలా ఉంటుంది T10 మ్యాచ్ అనేది. మన తెలుగులో పెద్దగా మల్టీ స్టార్ రావు, చాలా రేర్గా వస్తాయి. సో ప్రతి సంవత్సరం చాలామంది స్టార్స్ని ఒక మల్టీ స్టార్ లాంటి ఒక సినిమా చూడాలంటే ఇప్పుడు మనకున్న మెయిన్ ఓకే ఒక ఆపర్చునిటీ క్రికెట్ మ్యాచ్. సో మీ అందరం కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, అది కూడా ఒక మంచి కాజ్ కోసం. సో మీరందరూ ఉండి వచ్చి ఆ మ్యాచ్ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందులో అనంతపూర్ ఆడాం, అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ బి గ్రేట్. మా మెయిన్ ఎయిమ్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడమే, సో దానికి మీడియా సపోర్ట్ అందరి సపోర్ట్ ఉండాలి. యాక్టింగ్ చేసే వాళ్ళు క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఆడడం అనేది ఎవరికైనా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తారు. సో ఈ క్రికెట్ మ్యాచ్ అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. మనకి మ్యాచే కాదు, మ్యాచ్తో పాటు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో తప్పకుండా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం, మాతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అసలు ఫర్ ఛాలెంజింగ్ అండ్ ఇట్స్ ఫర్ అ వెరీ గుడ్ కాల్. దే ఆల్రెడీ మెన్షన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వై వి ఆర్ డూయింగ్ దిస్. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ద టీమ్ అండ్ వి ఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ దిస్ అండ్ ఐ యామ్ హోపింగ్ దట్ వి విల్ కమ్ యాజ్ అ గ్రేట్ సక్సెస్. సార్ ఈ పర్టికులర్ మ్యాచ్ నుంచి టికెట్స్ నుంచి ఏమేం ప్రాఫిట్స్ అవ్వకపోతున్నాయి? అన్ని ప్రాఫిట్స్ ఒక చాలా మంచి కాజ్కి వెళ్తుంది. దే గోయింగ్ టు బి సపోర్టింగ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హూ స్ట్రగుల్ ఫర్ దర్ డైలీ బ్రెడ్ అండ్ బటర్ బై గిఫ్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అ సూయింగ్ మెషిన్ ఫర్ దర్ యునో ఫర్ దర్ డైలీ లివింగ్, సో దట్ దే కెన్ మేక్ అ లివింగ్ అవుట్ ఆఫ్ ద సూయింగ్ మెషిన్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఈ మ్యాచ్ ఎంత మంచిగా ఆడుతుందో, చాలా మంచిగా ఆడుతుంది నాకు నమ్మకం ఉంది, అండ్ ఎంత మంచిగా ఆడుతుందో అన్నీ దాట్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు బీ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ ద క్రెసెంట్ క్రికెట్ క్లబ్ ఫర్ ద సెకండ్ ఇయర్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఈవెంట్ ఇస్ గోయింగ్ టు బీ వెరీ ఎంజాయబుల్ అండ్ సక్సెస్ఫుల్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.